సినిమాలు నటించాలనుకుంటున్నారా వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాగ్ కోల్కట్టా ఇన్సిడెంట్ కి సంబంధించి మనం చూస్తే ఇప్పటికే ముప్పై ఐదు రోజులు కావస్తుంది అయినా సరే దానికి సంబంధించినటువంటి వాటిలో జస్టిస్ జరుగుతుందా రాదా వస్తుందా లేదా అనేటువంటి దాని మీద ఆసక్తి అయితే రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది ఇప్పటికే ప్రొటెస్టెంట్స్ బయటకొచ్చి వీధి మీదకి వచ్చి చాలా మంది నిరసనకారులు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ నిరసన తెలుపుతూనే ఉన్నారు అంటే వీధి లైట్ల దగ్గరకు వచ్చి కొంతమంది నిరసన తెలుపుతూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చేసారు అండ్ దాంతోపాటు మనకు మన రీసెంట్గా మనం చూస్తే సో నభన్నాని మొత్తం చుట్టుముట్టడం కూడా జరిగింది అయినా సరే మమతా బెనర్జీ ఎక్కడ తగ్గడం లేదు దీనికి సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే చాలా తెలివిగా ఒక స్టేట్మెంట్ని ఆవిడ వాడటం జరిగింది అంటే అందరికీ నా చేయిర్ కావాలి ఓకే ఇందులో జస్టిస్ కావాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను అనుకొని చాలా తెలివిగా మాట్లాడటం జరిగింది ఇటువైపు కొంతమంది నిరసనకారులు చెప్పేటువంటి ఒక మాట ఏంటి అని అంటే ఆవిడ చేయరు మాకెందుకు న్యాయం జరిగితే చాలు కదా అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ కూడా మాట్లాడటం జరుగుతుంది బెంగాల్ అంతా అదే కోరుకుంటూ ఉంది అయినా సరే జస్టిస్ డిలే అవుతుంది ఓవైపు సిబిఐ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు పోలీగ్రఫీ టెస్ట్లని నార్కో టెస్ట్లని వీటికి సంబంధించింది ఏ విధంగానూ జరుగుతూనే ఉంది అండ్ కొన్ని ఈడీ రైడ్స్ కూడా సందీప్ ఘోష్ మీద జరగడం జరిగింది అటువైపు చూస్తే సంజయ్ రాయ్ బెయిల్ కోసం కవిత సర్కార్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్డ్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కవిత సర్కార్ ఆవిడేమో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కేసుకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇది ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది న్యాయం వస్తుందా రాదా లీగల్లీ కనుక మనం చూసుకుంటే అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు ఎందుకు జస్టిస్ అనేది డిలే అవుతూ వస్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో నేను తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజు గారు సార్ ఎప్పటికీ ముప్పై ఐదు రోజులు కావొస్తుందండి నిరసన రెగ్యులర్గా జరుగుతూనే ఉంది దీని మీద రాష్ట్రపతి స్పందించడం జరిగింది గవర్నర్ స్పందించడం జరిగింది దాంతోపాటు వాళ్ళ మీడియా సంస్థలు గగ్గులు పెడుతున్నాయి దీనికి సంబంధించి ఎలా అంటే న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి అని చెప్పేసి కానీ మమతా బెనర్జీ మాత్రం స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ మారుస్తూ దాంతోపాటు అంటే మన కాళభైరానికి వెళ్ళి కూడా ఇంకొక పాజిటివ్ స్టేట్మెంట్ తనకు అనుకూలంగా మార్చుకోవటం సింపతి కోసం అని చెప్పేసి మార్చుకోవటం జరిగింది అసలు దీనికి న్యాయం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు యాజ్ అడ్వకేట్ బీయింగ్ అడ్వకేట్ మీరు ఏం చెప్తారు దీనికి నాగరాజ్ గారు ప్రత్యేకంగా ఈ కలగటా రేపండ్ మర్డర్ కేసు సంబంధించి రకరకాల కోణాలుగా నేను చూడాల్సిన అవసరం వస్తుందండి ఒకటి రాజకీయ కోణం మమతా బెనర్జీ గారికి అక్కడ ఎవరైతే నిరసన తెలుపుతుంటే ప్రొటెస్టర్స్ మధ్య మధ్యలో ఒక ఒక రకం కాన్స్పరసీ ఒక ఒక రకం ఇష్యూ రెండవది న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఈ కేసుకి సంబంధించి మూడో కోణం ఏంటంటే ఎవరైతే మనం ఎక్స్ప్రిన్సిపాల్ అని చెప్పామో సందీప్ ఘోష్ సందీప్ ఘోష్ మీద ఉన్నటువంటి ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ కావచ్చు ఈడీ రేట్స్ కావచ్చు అది వేరే ఇష్యూ ఇష్యూస్ సో మూడు రకాల కోణాల్లో ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు ఏమైంది ఏదైతే సంఘటన జరిగిందో ఆగస్టు తొమ్మిదిన ఏదైతే మార్నింగ్ నైన్ థర్టీకి అమ్మాయి ఎవరైతే వ్యక్తి వ్యక్తి అంటా మనం అభయ అమ్మాయి జరిగేటువంటి దాడి మీద సంబంధించి న్యాయస్థానంలో విషయం ఉంది ఇక్కడ న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి అన్న దాని మీద మొత్తం ఆధారపడి ఉంటుంది ఈ విషయం తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు తొందరగా రావాలి జడ్జిమెంట్ తొందరగా వస్తే బాగుంటుంది ఆ అమ్మాయికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని సాధారణంగా మనం అలా కోరుకోవడం సహజమే కానీ మన న్యాయస్థానాలకు కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఆల్రెడీ మన కోర్టులు ఇందులో పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖు నాటికి ఈ సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సిబిఐ అనేది ఒక ప్రత్యేకం దర్యాప్తు సంస్థ ఎందుకంటే లోకల్ పోలీసుల యొక్క దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేక హైకోర్టు ఏం చేశారు సిబిఐకి ఈ యొక్క కేసును ఫార్వర్డ్ చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు జరిగింది తొమ్మిది నుంచి తొమ్మిది పది పదకొండు రెండు మూడు రోజుల పాటు కూడా ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఉంది కేసు దీన్ని పద్నాలుగో తారీఖున సీబీఐకి హ్యాండ్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు దర్యాప్తు ఎప్పుడు తీసుకున్నారంటే ఐదు రోజుల తర్వాత దీని యొక్క కేసుని హ్యాండ్ అవర్ చేసుకున్నారు సీబీఐ అనేది పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలి చాలామంది కోరుతుంది ఏంటంటే ఒక చార్జ్ షీట్ ఇప్పటిదాకా ఫైల్ చేయలేదు అని మీరు చెప్పేదాన్ని టెక్నికల్గా మాట్లాడాలంటే ఇప్పటిదాకా ఎక్యూజర్ మీద ఒక చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు ఎవరైతే ప్రధాన నిందితుడు అనుకున్నావు అతను తీసుకెళ్ళి కస్టడీలో తీసుకున్నారు పోలీస్ కస్టడీ అయిపోయింది జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఆయన మీద ఇంట్రాగేషన్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇది ఒక కోణం అయితే దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు దీని మీద చాలా ప్రెషర్ స్టార్ట్ అయింది సీబీఐ అనేటువంటి వ్యవస్థ మీద ఇక్కడ సీబీఐకు ఉన్నటువంటి ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి సీబీఐ చేసిన కేసెస్ హినియస్ అఫెన్సెస్ అంటారు రెండోది నాన్ హినియస్ అఫెన్సెస్ అంటారు అంటే హినియస్ అంటే అతి తీవ్రమైన నేరాలు సాధారణ నేరాలుగా రెండు రకాలుగా పరిగణిస్తారు వాళ్ళకు వచ్చినటువంటి కేసులు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి ఇష్యూస్ని తీవ్రమైన నేరాలు అంటే ఏంటి అంటే ప్రత్యేకంగా హత్య ముఖ్యంగా అత్యాచారాలు కానీ అలాగే టెర్రరిజం సంబంధించినటువంటి టెర్రరిజం సంబంధించింది కానీ లేకపోతే పెద్ద ఆర్థిక నేరాలు పెద్ద పెద్ద స్కామ్లు ఫైనాన్షియల్ స్కామ్స్ వీటిని హినియస్ ఎఫెన్సెస్ అంటారు అది తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు నాన్ హినియస్ అంటే జస్ట్ ఒక పెట్టి కేసెస్ కానీ చిన్న చిన్నవి అంటే మామూలు స్మాల్ స్కేల్కి ఇష్యూస్ని అతి సాధారణంగా దీన్ని డివైడ్ చేస్తారు ఈ హినియస్ కేసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి నైంటీ డేస్ టైం ఉంటుంది వీళ్ళకి సీబీఐ వాళ్ళ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి తొంభై రోజుల టైం ఉంటుంది అంటే వాళ్ళ కేసు టేకప్ చేసినప్పని తొంభై రోజుల అంటే త్రీ మంత్స్ ఆఫ్ టైం ఉంటుంది ఈ త్రీ మంత్స్లో వాళ్ళు ఎప్పుడైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు అంటే ఇక్కడ మరలా డౌట్ వస్తుంది మరి త్రీ మంత్స్ పాటు ఫైల్ చేయాలంటే మరి నిందితులు తప్పించుకుంటారు కదా సార్ రకరకాల మన టెక్నికల్ పారామీటర్స్ వస్తుంది లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది ఒక పూర్తి ఒక సమగ్రమైన రిపోర్ట్ అనమాట ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు నిందితులున్నారు ఆ నిందితుడు హత్యకు సంఘటనా స్థలంతో మొదలుకొని ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అతను ఈ సంఘటన చేయాల్సి వచ్చింది ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది మొత్తం సమగ్రమైన నివేదిక ఉంటుంది దీనికి సపోర్టింగ్ సాక్ష్యాలు అంటే భారతీయ న్యాయ వ్యవస్థ చట్టం మొత్తం కూడా సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది సాక్ష్యాల మీదే మొత్తం భారతీయ న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది మన కంటికి కనిపిస్తున్నప్పుడు కూడా సాక్ష్యాధారం లేకపోతే ఆ కేసు నీరుగారిపోయే అవకాశం ఉంటుంది ఇది నిజంగా జరుగుతుంది న్యాయస్థానంలో సాక్ష్యానికి ముఖ్యంగా ఆ యొక్క కేసుకి సాక్ష్యం అనేది బలమైన సాక్ష్యాలు ఉండాలి అందుకని దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయంటే వీలైనంత వరకు సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం చేస్తాయి ఒక్కొక్కసారి ఈ సాక్ష్యాలు డిఎన్ఏ రిపోర్ట్స్ కావచ్చు పాలిగ్రాఫ్ టెస్టులు కావచ్చు నార్కోటిక్ టెస్టులు కావచ్చు ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాల కోణాల్లో దాన్ని పూర్తిగా ఒక సమగ్ర అంటే ఏ చిన్న హెయిర్ లేని పాయింట్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా మిస్ కాకుండా చూసే పని సిబిఐ వాళ్ళ దగ్గరికి ఇక్కడ వీళ్ళు తొందరపాటు షీట్ ఫైల్ చేశారనుకోండి పొరపాటున కోర్టులో కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే చార్జ్ ఫైల్ చేసి అక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఈ యొక్క సాక్ష్యాలని వాళ్ళు యాక్సెప్టెన్స్ అంటే రూల్ ప్రకారం రూల్ ప్రకారం అక్కడ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి సాక్ష్యాలు కానీ సేకరించినట్లయితే ఇమీడియట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేది ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో నిందితునికి బెయిల్ ఇచ్చే అవకాశం వస్తుంది చార్జ్ ఫైల్ చేయనంత కాలం కూడా ఇతనికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు కొన్ని కొన్ని సర్కమిస్టన్సెస్లో ఎప్పుడైతే చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఆ చేసిన ఛార్జ్ షీటు వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు జడ్జెస్ అక్కడ ఒకవేళ ఛార్జ్ షీట్ బలంగా లేదు మరలా చేయమని చెప్పే జడ్జెస్ మళ్ళీ రిజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే రిజెక్ట్ చేసే సందర్భంలో నిందితుడిని ఇంకా ఎక్కువ రోజులు కూడా జైల్లో పెట్టకుండా ఇతడిగా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది దిస్ ఇస్ ద ఫండమెంటల్ రూల్ ఇన్ ద కోర్టులో సో ఈ కేసులో కానీ తొందరపాటు పడి అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన కానీ మనం ఈ రూల్ని అప్లై చేస్తే ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈ కలకట్ట ఈ అక్యూజర్ సంజయ్ రైస్ సంబంధించి ఉందో తొందరగా సీబీఐ వాళ్ళ సాక్ష్యాలు నమోదు చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసేసా అనుకోండి తొందరపాటుగా ఒకవేళ అక్కడ సాక్ష్యాలు అనుకున్నట్టుగా లేక ఏవైనా ఇంటరప్ట్ అయినా కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్నా ఇటువంటి సందర్భాల్లో నిందితుడు ఇమిదిగా ఇమీడియట్గా కవిత సర్కార్ ఏం చేస్తారంటే బెయిల్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది బెయిల్ అప్లై చేసే మళ్ళీ నిందితుడు బయ బయటకు వెళ్ళాడంటే ఇమీడియట్గా మళ్ళీ సాక్ష్యాలను తారుమార్ జరిసే అవకాశం ఉంటుంది మళ్ళీ దీని మీద చాలా కాంట్రాడిక్ట్ వచ్చి ఈ కేసు ఇంకా లెంగ్త్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని సీబీఐకి తొంభై రోజుల గడువు ఉంటుంది మ్యాక్సిమం లిమిట్ తొంభై రోజుల వరకు టైం ఉంటుంది అంటే ఆగస్టులో జరిగింది కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్ టు అక్టోబర్ అక్టోబర్ టు నవంబర్ ఎయిత్ వరకు ఛార్జ్షీట్ చేసే అవకాశం సీబీఐ వాళ్ళకు ఉంది ఇది తెలుసుకోవాల్సింది ప్రాథమికంగా అంటే మనం మీడియా ద్వారా మాకు అవకాశం దొరికింది కాబట్టి అసలు లీగల్ గా జరుగుతున్న విషయాలు మీకు తెలియపరుస్తున్నావు నాగరాజు గారు దీనికి సంబంధించి సో నైన్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా ఏమవుతుంది ఇక్కడ ప్రొటెస్టులు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు తొందరగా జడ్జెస్ జడ్జ్మెంట్ కావాలి తొందరగా జస్టిస్ కావాలనుకుంటున్నారు అయితే ప్రభుత్వం ఒక పని చేయొచ్చు దీంట్లో ఏ రకంగా పని చేయొచ్చు ఒకవేళ దర్యాప్తు సంస్థలు మాత్రం దర్యాప్తు సంస్థలు ఏర్పాటు చేసేది ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఎటువంటి అజమాయిషి ఉండదు అయితే ఒకవేళ ఈ కేసు డిలే అవుతున్న సందర్భంలో ప్రభుత్వ పరంగా ఒక చిన్న క్లాస్ ఉంది యాజ్ అ బీయింగ్ అడ్వకేట్గా మాకు అర్థమవుతుంది మేము చేయొచ్చు మేము సజెస్ట్ చేయొచ్చు కోర్టుకి అంటే ప్రభుత్వానికి సజెస్ట్ చేయొచ్చు ఏంటి ఒక ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయొచ్చు ఒక ప్రత్యేక ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ అడ్వకేట్స్ ఎక్యూజ్డ్ వైపు డిఫెన్స్ అడ్వకేట్స్ కాకుండా ఒక ప్రత్యేకమైన ఒక ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రాసిక్యూటర్ కోర్టులకు రిప్రజెంటేషన్ చేస్తూ తొందరగా ఈ త్వరితగెత్తున ఈ యొక్క జడ్జిమెంట్ రావడానికి కోసం ఇతను ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది మమతా బెనర్జీ గారు ఆ చిన్న లీగల్ పాయింట్ ఎందుకు మిస్ అవుతుందో అర్థం కావట్లేదు ఆవిడ ఈ ఈ కీ పాయింట్లో వెళ్ళగలిగితే కొంతవరకు ప్రజలకు నమ్మకం కలుగుతుంది న్యాయ వ్యవస్థ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ జ్యుడిషియరీ దాని మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పని చెయ్యదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రభుత్వం కొంతవరకు ఏం చేయొచ్చు దర్యాప్తు సంస్థ ఇన్ఫ్లు కాబట్టి ఈ ఇష్యూ మీద ఒక ప్రత్యేక ప్రాసిక్యూటర్ని ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అతను టోటల్గా ఈ ప్రభుత్వానికి ఈ దర్యాప్తు సంస్థలకి ప్రజలకి ఒక అనుసంధానకర్తగా రిప్రజెంటేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది బట్ అటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మమతా బెనర్జీ గారు మనకు కనిపించట్లేదు ఇది ఒక కారణం కాకుండా మమతా బెనర్జీ గారు తీసుకున్నటువంటి కొన్ని చర్యలు మనం న్యాయ వ్యవస్థ పరంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన కేసు ఎలా ఎలా నడుస్తుంది ఏంటనేసి దీనివల్ల నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే ఈ యొక్క వేదిక ద్వారా తొందరగా అవ్వాలని మీకు ఉంటుంది నాకు ఉంటుంది నాగరాజు గారు ఎంత తొందరగా వీలుతాం తొందరగా రావాలని కానీ తొందర చర్య మనం తొందరగా చర్యలు చేయడం వల్ల మన న్యాయ వ్యవస్థ ఏదైతే ఫ్రేమింగ్ ఉంటుందో ఆ రూల్స్ ప్రకారం నిందితులు తప్పించుకో నే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మరొక కీ పాయింట్ కూడా ఉంది ఈ యొక్క కేసు కేవలం ఏదో హత్య జరిగింది అత్యాచారం కొన్ని కేసులు ఉండే చూడండి వస్తారు అత్యాచారం చేస్తారు ఆ సంఘటన కానీ ఇది అలా లేదు ఇందులో దీంట్లో ఏమైంది సందీప్ ఇది ఒక ప్రభుత్వ కాలేజీలో జరిగింది ఆ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడా లేదన్నది అది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు అతని మీద కొన్ని దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి అది ఏది ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్ కానీ లేకపోతే అక్రమాస్తులు ఈ అక్రమాస్తులు ఈ ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్ మీద కూడా దీని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా ముఖ్యంగా ఎవరైతే ఈ అభయ అనుకున్నావు ఈ అభయకి ఏమైనా తెలుసు అంటే అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు లేకపోతే అవయవాల మార్పిడి కావచ్చు చాలా సంఘటన జరుగుతున్నాయని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి అవి అధికారికంగా నిర్ధారించాలి వాళ్ళు ప్రతిదీ నిర్ధారించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి దీని మీద సో ఏం చేస్తున్నారు వీడితో కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా అవన్నీ బహుశా తెలిసి ఈ సిబిఐ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి రోజుకి పదిహేను గంటల పనిచేసిన టైం సరిపోదండి పదిహేను గంటల పాటు పని చేస్తున్నప్పుడు కూడా టైం సరిపోదు ఎందుకంటే టైం దగ్గర అయిపోతుంది ఆల్మోస్ట్ జరిగిపోయి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా మహా అయితే ఇంకొక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ కానీ ఎక్కువ లేదు వాళ్ళ టైం సో ఎంత తొందరగా వాళ్ళు ఫైల్ చేయాలి ఫైల్ చే తొందరగా ఫైల్ చేయడం వల్ల అక్యూజ్డ్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది తొందరగా ఫైల్ చేయకపోతే ప్రజల నుంచి ఒత్తిడి ఉంది ఏదైనా బట్టి కూడా చాలా హెవీ స్ట్రెస్తో పనిచేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు అంటే జుడిషియరీ వ్యవస్థ నేను ప్రతి మినిట్ మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మాకు విషయం అర్థమవుతుంది ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకపోవడానికి కారణం ఏమేంటారు మరి అంటే సందీప్ ఘోష్ మీద ఈ రోజుకి ఈ కేసుకి సంబంధించినటువంటి వాటిలో చిన్న ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపింగ్ ంగ్ బట్ ఈ ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ అవట్లేదు దీని మీద మీరు అడిగే క్వశ్చన్ రెండు రకాల సమాధానం నాకు అనిపిస్తుంది జుడిషియల్ వ్యవస్థలో ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అది ముఖ్యంగా ప్రత్యేక దర్యాప్తు సంస్థలకి లోకల్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ సిబిఐ లాంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థలకి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కూడా వాళ్ళు కేసును ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్స్ ఉన్నాయి వాళ్ళ క్లాసెస్లో దిస్ ఎ నెంబర్ వన్ పాయింట్ ఎఫ్ఐఆర్ అవసరం లేదు అయితే ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయ చేసి ఉండకపోవచ్చు అంటే ఒకవేళ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం వల్ల సాక్ష్యాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంత లీగల్ టెక్నాలజీ స్థలం అని తెలియకపోవచ్చు దీని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు ఒక ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వల్ల దీనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉండే ఉండి ఉండే అవకాశం కూడా ఉండొచ్చు నేను నేను పూర్తిగా ఒక న్యాయ వ్యవస్థగా మాట్లాడుతున్నాను అండి ఇక్కడ నేను నేను మీతో మాట్లాడేది కామన్ ఎమ్మెన్ గా మాట్లాడలేదు బీంగ్ అడ్వకేట్ బీంగ్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడుతున్నాను సో వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ కస్టలో తీసుకున్నారు పోలీస్ ఇంట్రాగేషన్లు అవుతున్నాయి సీబీఐ ఇంట్రాగేషన్స్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం జుడిషియల్ కస్టడీ అవుతుంది ఎఫ్ఐఆర్ అనేది కీలకమే ప్రధానంగా కీలకమే కానీ కూడా ఈ దర్యాప్తు సంస్థలకి అది లేకుండా కూడా దర్యాప్తు చేసే ప్రత్యేక అధికారం ఉంది కాబట్టి ఈ కేసుకు బ చేసి ఉండకపోయి ఉండొచ్చు సో నాగరాజు గారు ఒక ప్రకారంగా జరుగుతుంటే రెండవది రాజకీయ కోణం రాజకీయ కోణంగా ఆలోచించినప్పుడు మమతా బెనర్జీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ మాత్రం చాలా తెలివిగా ముఖ్యంగా ఈ గ్యాప్ని ఏదైతే ప్రజలు ప్రొటెస్ట్ అంటే ముఖ్యంగా ఈ హెల్త్ వర్కర్స్ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో టోటల్గా గడిచిన ముప్పై ఐదు రోజులుగా హెల్త్ వర్కర్స్ పబ్లిక్ యొక్క సింపతిని పొందారు సో ప్రజలందరూ కూడా జూనియర్ డాక్టర్స్ కావచ్చు హెల్త్ వర్కర్స్ సపోర్ట్గా ఉన్నటువంటి మీడియా కథలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడైతే తన ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక విషయం తెలియపరచారు ఏమని టోటల్గా మీ చేతి నుంచి గ్రిప్ పోతుంది టోటల్గా వాళ్ళకి సపోర్ట్ వెళ్తుంది పబ్లిక్ అందరూ కూడా అని ఎప్పుడే తెలిసిందో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు మమతా బెనర్జీ గారు తను ఇమీడియట్గా తన సెకండ్ స్టెప్ తీసుకున్నారు తన రాజకీయ నీతిని చూపిస్తున్నారు ఎలా అంటే ప్రజల సానుభూతి కావాలి ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రజల సానుభూతి లేకుండా ఏ నాయకులు ఏ పని చేయలేరు ఈ విషయంలో ఆవిడికి చాలా వెన్నతో పెట్టిన విద్య ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఆవిడ ప్రజల యొక్క సింపతిని మొత్తం తన ప్రో తను ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇందులో భాగంగా ఈ నిన్న తీసుకున్న ఒక చర్య ఏంటంటే ఎవరైతే ఈ జూనియర్ డాక్టర్ సరి ఈ యొక్క సమ్మెలో ఉన్నప్పటి నుంచి ముప్పై ఐదు రోజుల్లోగా వీళ్ళొక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు తృణమూల పార్టీ కాంగ్రెస్లోనే ఒక సంఘం ఏర్పాటు చేస్తారు చూడండి ఎంత తెలివిగా స్టెప్స్ ఇది ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బిఫోర్ స్టార్ట్ చేశారు ఆ ఆ సంఘం ఏంటి ఇంటలెక్చువల్స్ ఫోరం అని ఒక ఫోరం ఏర్పాటు చేసి ఎప్పటి నుంచి ఏది ఈ సమ్మెలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా ఇరవై తొమ్మిది మంది చనిపోయారని సుమారుగా ఏడు లక్షల మంది సరైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎప్పుడైతే గుర్తించారో ఆ ఇరవై తొమ్మిది మంది యొక్క చనిపోయిన బు బంధువులకి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషి రెండు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇది కేవలం ఇనీషియల్ అమౌంట్ అని చెప్పారు మళ్ళీ ఎక్స్గ్రేషి ఇస్తూ కూడా టోటల్ అమౌంట్ అంతా అని చెప్పలేదు రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తూ వాళ్ళ యొక్క సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు దానికి హై పబ్లిసిటీ చేసుకుంటున్నారంటే మెల్లగా ప్రజల నుంచి సానుభూతి అంటే ప్రజల నుంచి ఈ జూనియర్ డాక్టర్ల యొక్క విషయాన్ని పక్కన నడిపించేసి టోటల్గా మమతా బెనర్జీ గారు అనే వ్యక్తి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు చాలా నిజాయితీగా ఉన్నారు తను ఎంతో నిబద్ధత ఒక రాజకీయ నాయకులని ప్రూవ్ చేసుకున్న ప్రయత్నంలో మమతా బెనర్జీ గారు ఆల్మోస్ట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ దాటేశారని చెప్పచ్చు నాగరాజు గారు గడచిన నాలుగు రోజులు జరిగిన సంఘటనలు ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళకి చర్చలకు పిలిచారో ఆరు చర్చల్లో ఆవిడ రెండు గంటల సేపు ఆ ఉన్న ఇమేజెస్ బయటకు వెళ్ళడం ప్రజల్లో కామన్ మ్యాన్కి ఏముంటుంది సింపతి అంటే అంత పెద్ద నాయకురాలు రెండు గంటల సేపు వీళ్ళు వీళ్ళకి పిలుస్తున్నా వీళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు ఈ విషయాలు తెలియవు అవి ట్రాన్స్పరెన్సీ కావాలి లైవ్ టెలికాస్ట్ కావాలి వీటి గురించి పబ్లిక్ ఆలోచించకుండా నేను ఇంత రెండు గంటల సేపు అని ఆ ఇమేజెస్ బయటకు రావడంతో ప్రజల్లో నేను ఒక సర్వే చేసే సర్వే తెలిసిందంటే మమతా బెనర్జీకి మొన్నటిదాకా పడిపేట గ్రాఫ్ రేట్ ఏదైతే ఉందో గ్రాఫ్ రేట్ సడన్గా ఆవిడకి మళ్ళీ వేవ్ లెంగ్త్ పెరిగిందని తొందరలోనే ఆవిడకి గ్రాఫ్ రేట్ మళ్ళీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ రాగానే ఆవిడ మళ్ళీ స్టేబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది అయితే ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు చూస్తున్నారు దీనికి సంబంధించి ఇది రాజకీయ కోణం దీనికి సంబంధించి అంతా కూడా అయితే దీనికి సంబంధించి దుర్గా పూజ కూడా దుర్గా నవరాత్రులు కూడా దగ్గరగా వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా ఇవి కాదు మనం దుర్గా నవరాత్రులు అందరూ పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో దుర్గా నవరాత్రులు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరంలో మొత్తం కూడా ఈ యొక్క కోసం వాళ్ళు చూస్తుంటే చాలా అద్భుతంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఏడాది ప్రతి పెండల్ అంటే ఒక ఒక సంఘానికి ఎనభై ఐదు వేల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తూ ఉంటారు ప్రతి చిన్న 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 కమిటీస్కి ఇప్పుడు మనకి ఎలా అయితే హైదరాబాద్లో గణేష్ కమిటీలు ఎలా ఉంటాయో ప్రధాన గణేష్ ఉత్సవ కమిటీ కాకుండా ఎక్కడెక్కడైతే పెండల్స్ ఘర్షణ కొన్ని యాభై ఆరు సంవత్సరాలు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్స్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ప్రతి పెండెంట్కి అంటే ప్రతి పెండలకి ప్రతి పెండలూ చిన్న చిన్న సమూహాలు వాళ్ళకి ఎనభై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఇస్తూ వస్తుంది ఆ అమౌంట్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది ఆవిడ ఓకే ఆ అమౌంట్ ఇంక్రీజ్ చేశారు ఇది కాకుండా ముందుగా మన మీ వీళ్ళని కూడా పిలిపిస్తే మీరు రండి మన దుర్గాపూజ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఇన్వైట్ చేయడం సో ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ కోణం ఇదంతా కూడా చేసే చేసేది మొత్తం ఏదైనప్పుడు కూడా న్యాయ వ్యవస్థ ఆ వ్యవస్థ నడిపిస్తున్నారు ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది ఏదేమైనప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ వైపు మాత్రం అందరు చూపైతే నిలబడి ఉంది నాగరాజ్ గారు ఆ టూ డేస్లో దీనికి సంబంధించినటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా బయటపడతాయని అండ్ రేపు మంగళవారం జరిగేటువంటి సుప్రీంకోర్టు ట్రయల్స్ అవనివ్వండి లేదంటే హియరింగ్స్ అవనివ్వండి ఏదున్నా సరే కొన్ని కీలక అంశాలు అయితే బయటపడతాయి పడతాయి నో డౌట్ అండ్ ఈరోజు రేపట్లో మమతా బెనర్జీ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీద ప్రొటెస్టెంట్స్ ఏం చేస్తారో అనేది కూడా చాలా ఉధృతంగా మారేటువంటి అవకాశం అయితే చాలా డెఫినెట్గా ఉంటుంది నో డౌట్ అయితే ఏదేమైనా సరే వీ వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి వాటిలో మన ఇంట్లో సమస్యగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఈ రోజుకి కూడా మనతో పాటు మన ఆడియన్స్ అయితే రవీంద్రనాథ్ గారు అండ్ నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు గ్రేట్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే కొంతమంది డైరెక్ట్గా మీకే ఇటువంటి కేసెస్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీ చేతిలోనే పెడదామని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా ఆ న్యాయం చేయడానికి మీరు సిద్ధమయ్యారు అగైన్ హ్యాట్స్ టు యూ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు